విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని 58వ డివిజన్ లో సీపీఎం ఆధ్వర్యంలో చెత్త పనులను వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సహజ న్యాయ సూత్రాలకు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా చెత్తపై పన్ను వసూలు చేయడం అమానుషమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోదీ జగన్ ప్రజలకు అందిస్తున్న కానుక ఇదా అని ఎద్దేవా చేశారు. ఏనాడు ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా చెత్త పన్ను మోపడం సిగ్గుచేటని అన్నారు. కేంద్రం రాష్ట్రం మోదీ జగన్ కూడబలుక్కొని ప్రజల మీద చెత్త పన్ను భారం వేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో బాబురావుతో పాటు సిపిఎం నేతలు బి రమణారావు, కె దుర్గారావు, సిహెచ్ శ్రీనివాస్, పీర్ సాహెబ్, నిజాముద్దీన్, నరసింహారావు, మూర్తి, దేవి, కుమారి, విజయ తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో జనం ఉన్నారు, బతకడమే కష్టంగా మారింది. జనం ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, ఆసుపత్రి పాలయ్యారు, లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఇటువంటి కష్ట సమయంలో ప్రభుత్వాలు ఆదుకోవాలి, కానీ ఆదుకోకపోగా రేట్లన్నీ పెంచేశారు. గ్యాస్ రేట్లు, పెట్రోలు, డీజిల్, నిత్యావసరాలు అన్నీ పెంచేశారు. ఇప్పుడు చెత్త మీద కూడా పన్నేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేదు. మోడీ గారు చెప్పారంటే జగన్ గారు అమలు చేస్తున్నారు. మీరిద్దరు కుమ్మక్క అయితే జన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? చెత్తకు పన్నేంటి? ఏ ఇంతవరకు 75 ఏళ్ల స్వాతంత్ర కాలంలో ఆజాదీ ఉత్సవాలు చేస్తున్నారే, ఎప్పుడైనా 75 ఏళ్లలో లేదే. అంటే ప్రజలకి 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తయిన సందర్భంలో మోడీ గారు ఇచ్చే కానుక, ఆ మోడీ గారు చెప్తే జగన్ గారు జనానికి ఇస్తున్న కానుక, ఇది రాజ్యాంగ విరుద్ధం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేసేసి ఆ చట్టాల ప్రకారం పన్ను కట్టమంటే జనం దగ్గర కట్టడానికి లేదు. పైపెంచి ఇంటి పన్నులు పెంచుతున్నారు, ఆస్తి విలువను బట్టి ఇంటి పన్నులు పెంచుతున్నారు. జనం అడ్డం దొరకకుండా ముందు రూపాయికి 15 పైసలు మాత్రమే పెంచుతూ నోటీసులు ఇస్తున్నారు. కానీ ఇవాళ 15% అనేది ఇవాళ ఇద్దరు తాగదు, తర్వాత ఎంతైనా ఆస్తి విలువను బట్టి అంటే ఎంత పన్ను పెరుగుతుందో చెప్పడానికి వీల్లేదు. ఇలా వరుసగా అన్ని రకాల పన్నులు పెంచేస్తే జనం ఏమైపోవాలి? పారిశుద్ధ్య నిర్వహణ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే కాదు, స్థానిక సంస్థల బాధ్యత. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుతున్నారు, సంక్షేమ రాజ్యం అన్నారు. సంక్షేమ రాజ్యం అంటే చెత్త పన్ను, ఇంటి పన్ను, నీళ్ల పన్ను, డ్రైనేజీ పన్ను, ఇలా ఒకదాని మీద ఒకటి పన్నులు పెంచడమా సంక్షేమ రాజ్యం? అందుకే మీరెవ్వరు రాజ్యాంగ విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వేసే ఈ చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదు. వాలంటీర్ల వ్యవస్థ పెట్టింది ప్రజలకి మేలు చేయటానికి. వాలంటీర్లను పెట్టి వాళ్ళ చేత చెత్త పన్ను వసూలు చేయించడం, లేకపోతే మీ రేషన్ కార్డు రద్దు చేస్తాం, పింఛన్లు రద్దు చేస్తూ ఉండరు. ఎలా రద్దు చేస్తారో చూడండి. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ 190 మంది జనం కట్టట్లేదు, ఎదురు తిరుగుతున్నారు. ఎదురు తిరిగిన మున్సిపాలిటీల్లో చెత్త పన్ను ఆపేస్తూ ఉన్నారు. మీరు కూడా ఎదురు తిరగండి, ప్రజలందరూ ఏకమవ్వండి. ఒకసారి బుట్టలు ఇచ్చి కట్టమంటున్నారు, బుట్టలు ఒకసారే ఇస్తారు. చెత్త పన్ను శాశ్వతంగా మీరు కట్టాల్సిందే. పుట్టిన తర్వాత ఇప్పటి వరకు కట్టని పన్ను జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు పెడితే ఎందుకు కట్టాలి? అందుకే చెత్త పన్ను కట్టకుండా ఎదురు తిరిగి ఎమ్మెల్యేలని, అధికార పార్టీ కార్పొరేటర్ని నిలదీయండి. ఎలక్షన్లప్పుడు ఆ రోజు మీరేమి పన్నులు తగ్గిస్తామని చెప్పారు, ఇవాళ ఎందుకు పన్నులు పెంచుతున్నారు? తెర వెనకుండి మీరు వాలంటీర్లు పంపిస్తే బాధ్యత మీదే. వాలంటీర్లు ఏం చేస్తారు, లేకపోతే శానిటరీ వర్కర్లు ఏం చేస్తారు? అది ప్రభుత్వం బాధ్యత వహించాలి వేళ